ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధానుల అంశం మంచి హీట్ మీద ఉంది. మూడు రాజధానుల అంశం, దీని మీద కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఏం స్పందిస్తుంది అనుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నేతలు ఒక తీర్మానం చేయడం, అంటే ఖచ్చితంగా మేము అమరావతి రైతులకు అండగా నిలబడతాము, మూడు రాజధానులను వ్యతిరేకిస్తాము అని చెప్పి ఒక తీర్మానం చేసిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు, చాలా తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న రాద్ధాంతాల టైంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొంచెం వైసీపీ శ్రేణులని ఇరుకును పెడుతున్న అంశం. ఇదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారినాయి. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, గతంలో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గతంలో ఒక మాట అన్నారో, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి ఆయన ఒక అందమైన రాజధానిని రూపుదిద్దేందుకు సహకరిస్తాం కేంద్రం నుంచి అని చెప్పి చెప్పిన మాట, అలాగే తిరుపతిలో ఆయన ఇచ్చిన హామీ, తిరుపతి వేదికగా ఆయన సన్నిధిలో మాట్లాడింది ఏమైతే ఉందో, 2014లో ఆంధ్రప్రదేశ్కి చాలా భవ్యమైన దివ్యమైన రాజధానిని కట్టిస్తాము అని చెప్పి ఆయన మాట్లాడిన మాట ఏదైతే ఉందో దాని మీద ఒక సెటైర్ వేశారు. ఏపీ రాజధానికి ఇచ్చింది ఎంత అని చూస్తే అక్షరాల 1500 కోట్ల రూపాయలు మాత్రమే, ఇది ఆయన చెప్పిన లెక్కే. అయితే మరి దాంతో రాజధాని అయిపోతుంది అనుకున్నారో ఏంటో మోడీ తెలియదు, కానీ మరోవైపు బీజేపీ మిత్రపక్షం కూడా టీడీపీ అప్పట్లో ఏది ఏపీలో అధికారంలో ఉంది అందరికీ తెలిసిన విషయమే, ఆ పార్టీ ప్రభుత్వం ఏకంగా ఏముంది అప్పట్లో 100 కోట్లు పైచిలుకు భారీ బడ్జెట్తో రాజధాని తామే కడతాము, అది కూడా అమరావతిలో అని చెప్పి చెప్పడం, అది కూడా 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు గడిపేసింది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పచ్చని పంట పొలాలు పండే భూములు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి దాదాపు 32,000 ఎకరాలను రాజధాని కోసం తీసుకొని రాజధాని గ్రాఫిక్స్ని ఒక సెట్టింగులతో చూపించి ఒక టైం పాస్ చేశారే తప్ప ఏం చేయలేదు. ఇప్పుడు జగన్ మూడు రాజధానులు అంటే బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. సో ఒకవేళ ఇటు టీడీపీ అలాగే అటు బీజేపీ రెండూ కూడా అక్కడే రాజధాని కట్టండి అని ఇప్పుడు ఒకే నినాదంతో ముందుకు వచ్చినాయి కాబట్టి వెల్లంపల్లి మాట్లాడిన మాటలు ఏంటంటే, వాళ్ళు చెప్పినట్టు కనుక 100 కోట్లు భారతీయ జనతా పార్టీ ఇచ్చేస్తే మేము అమరావతిలో రాజధాని కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఎక్కడా తరలించాం, అమరావతిలో రాజధాని నిర్మించాలనే కోరిక తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి ఇంతకుముందు తిరుపతిలో చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో, తిరుపతిలో వాళ్ళు అందమైన దివ్యమైన రాజధాని కడతామని అన్నారు కాబట్టి ఆ రాజధానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ 100 కోట్లు ఇప్పుడు కేంద్రం కనుక ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మేము కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది ఆయన చేసిన ఒక వ్యాఖ్య. ఇప్పుడు అదే మరి నిజంగా 100 కోట్లు నిధులు కేంద్రం ఇచ్చేస్తే వైసీపీ కట్టడానికి సిద్ధంగా ఉందా, నిజంగా ముందు అసలు 100 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంటుందా, అంటే ఇది ఒక సెటైర్ లాగే చూడాలి. మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఒక సెటైర్లు, ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు ఇచ్చింది 1500 కోట్లు కానీ అక్కడ ఖర్చు చూపించింది 100 కోట్లు పైచీలకు, ఓకే చంద్రబాబు గారి దగ్గర ఏదో ఉంది అక్కడ ఉన్న భూములు అమ్మేసి దాన్ని కట్టేద్దామని చెప్పి ఆయన ప్లాన్ ఆయనకు ఉంది, ఓకే దాన్ని వైసీపీ యాక్సెప్ట్ చేయదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయట్లేదు కాబట్టి అందుకే ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాకపోతే వీళ్ళ కాలిన అంశం ఏంటంటే, మొన్నటి వరకు సైలెంట్గా ఉండి కేంద్రం నుంచి సహకారం అందుతుంది అనుకున్న టైంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు అందరూ కలిసి ఒక తీర్మానం చేసి అమరావతి రైతులకు అండగా ఉంటాం మేము, మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం, రాజధాని అమరావతిలోనే ఉంచాలి అని తెర మీదకు తీసుకొచ్చిన నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం నేపథ్యంలో వెల్లంపల్లి ఈ రకంగా స్పందించారనమాట. అయితే దీని మీద ఏం జరుగుద్ది అమరావతికి సంబంధించి కేంద్రం ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నిర్ణయం వేరు కేంద్రంలో నిర్ణయం వేరు కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా మరొక నిర్ణయం వస్తుందా, మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలకు ఏమన్నా అటు నుంచి ఏమన్నా ఒక ఘాటైన కౌంటర్ వస్తుందా ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.